కేటీఆర్ గారు 2019 పార్లమెంట్ ఎలక్షన్లో కారు సారు 16 అన్నారు, ఆ రిజల్ట్ తెలుసు. దుబ్బాక ఎలక్షన్లో 62,000 మెజార్టీ పైగా గెలుస్తామని మీరు చెప్పారు. జిహెచ్ఎంసి ఎలక్షన్లో ఎన్ని సొంతగా మీరు గెలుచుకునే అవకాశం ఉంది? ఇది ఒక క్వశ్చన్ సార్. రెండోది, వరద సాయం విషయానికి వస్తే మీ అంతా తిరిగామంటున్నారు, కానీ పక్కనే ప్రతిభవన్లో కేసీఆర్ గారు ఉన్నారు, హైదరాబాద్ ప్రజలను కనీసం పట్టించుకోరా అనే విమర్శ కూడా ఉన్నారు. 2016 హైదరాబాద్ ప్రజలు కేసీఆర్ పట్టించుకోకపోతే 650 కోట్లు పరామర్శ చేయలేదు, మోరల్ సపోర్ట్ ఇవ్వలేదు. నేను ఏమంటున్నా అంటే, బండి సంజయ్ ఎక్కడికన్నా వచ్చిందా? నువ్వు చూసావు ఎక్కడ వరద ప్రాంతాల్లో బండి సంజయ్? ఆయనకేం పని ఉంది? నాకు అర్థం కాదు. కేసీఆర్ అంటే ముఖ్యమంత్రి, ఆయనకు చాలా పనులు ఉంటాయి. పని లేకుండా ఉన్న వాళ్ళకు గోళ్ళు గిల్లుకుంటున్న వాళ్ళకే బయటకు వచ్చే ఓపిక లేదు. ఈరోజు మీరు చూడండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్కడ కనబడ్డాడు? నీకు వరదలలో మోకాళ్ళలో నీళ్ళ మోకాళ్ళలో నీళ్ళలో మేము తిరిగినాం కదా మంత్రులం 10 రోజుల నుంచి. ముఖ్యమంత్రి గారు ఇయ్యండి 650 కోట్లు ప్రభుత్వం నుంచి వచ్చేస్తాయా? కామన్ సెన్స్ లేకుండా మాట్లాడితే ప్రతిపక్షాలు, దాన్ని మేమేం చేయగలుగుతామండి? నాకు అర్థం కాని విషయం సార్. కేటీఆర్ గారు ఒక నిమిషం, ఇప్పుడు 6 ఏళ్లలో 67,000 కోట్లతో డెవలప్ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒక నిమిషం, 2019లో కారు సారు 16 అన్నారు, ఆ రిజల్ట్ 9 పరిమితమైంది. దుబ్బాకలో 62,000 మెజార్టీ అన్నారు, ఆ ఫలితం ఏందో మనకు తెలుసు. ఓకే, 2014లో 2014 నుంచి ప్రారంభమైన ప్రస్థానం ఈ రోజు వరకు ఎన్ని ఎలక్షన్లు కొట్లాడాం బ్రదర్? మేము 10-12 కొట్లాడు. దురదృష్టం ఏంటంటే ఈరోజు సమాజంలో మనిషిని కుక్క కరిస్తే వార్త కాదు, కుక్కను మనిషి కరిస్తే వార్త. టీఆర్ఎస్ గెలుపు వార్త కాదు, టీఆర్ఎస్ అపజయం మీకు వార్త. మన దుబ్బాకలో కూడా టీఆర్ఎస్ గెలిస్తే వార్త కాదు మీకు, గెలిచింది వాళ్ళు ఎట్లా గెలుస్తుంది అనుకున్నాను. అద్దరు ఓడిపోయే వరకు ఇక కొంతమందికి పాపం సంతోషం ఉప్పొంగుతున్నది, పైశాచిక ఆనందం ఎక్కువైంది. డెఫినెట్గా వీ విల్ గో టు ద పీపుల్, ప్రజల ఆశీర్వాదంతోనే డెఫినెట్గా మళ్ళీ సమాధానం చెప్తాం. ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తాం, డోంట్ వరీ. సార్ కేటీఆర్ గారు ఇప్పుడు 6 ఏళ్లలో 67,000 కోట్లతో హైదరాబాద్ డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ డెవలప్మెంట్ కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే సాధ్యమైందని చెప్పేసి బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనికి ఏమంటారు? నేను ఒకటే అంటా ఉన్నాను, చెప్పిన వాళ్ళకి కామన్ సెన్స్ లేదంటాను. ఎందుకు లేదంటానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీ రామారావు గారు నేను చెప్పడం కాదు, ఈరోజు కాదు, ఎప్పుడో చెప్పినారు. అది కేంద్రం అంటే మిథ్యనయ్యా బాబు. కేంద్రం మిథ్య అంటే ఏంది? ఇప్పుడు నీకు స్ట్రైట్గా ఒకటి అడుగుతాను ప్రకాష్, నేను ఈరోజు చెప్తా ఉన్నాను అధికారికంగా లెక్కలతో సహా నీ ముందు పెడతాను. 6 ఏళ్లుగా తెలంగాణ ప్రజలు పన్నుల రూపంలో కేంద్రానికి ఇచ్చింది 2,72,000 కోట్ల రూపాయలు. కేంద్రం నుండి మనకు ఫైనాన్స్ కమిషన్ డెవల్యూషన్ ద్వారా, డెవల్యూషన్ అంటే మనకేదో దానం చేసింది కాదు, ఒక రాష్ట్రానికి చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఉండే హక్కు. అది ఎవరున్నా, మోడీ ఉన్నా గీడీ ఉన్నా ఇవ్వాలి, ఎవరికి అదేం ఎగ్జామ్షన్ ఉండదు. మనకు వచ్చింది కేవలం 140,000 కోట్లు. అంటే ఏంది నేను చెప్పేది, రూపాయి తీసుకొని ఆటాని వెనకకిచ్చి దానికి మళ్ళీ పోజు సొమ్ము ఒకటిది సోకకూడదు అని విన్నావా? సొమ్ము తెలంగాణది, సోకు ఢిల్లీది. ఇచ్చింది ఎక్కడ? వాళ్ళు తీసుకుంటే తప్ప ఇచ్చింది ఎక్కడుంది? మాట్లాడడానికి సిగ్గుండాలా? నేను అడుగుతా ఉన్నా ఈరోజు, మీరు చెప్తా ఉన్నారు కదా, ఇప్పుడు అమ్మాయి అడిగింది వరదల గురించి, ఒక్క రూపాయి సహాయం చేసిండ్రా? పక్కన కర్ణాటకకేమో ముఖ్యమంత్రి రాసిన ఉత్తరం రాసిన 4వ రోజు 600 కోట్లు ఇస్తారు, తెలంగాణ ముఖ్యమంత్రి రాసి ఉత్తరం రాసినప్పటికీ 6 వారాలు అయింది, ఎందుకు కులుకులేదు పలుకులేదు? వీళ్ళ మాట్లాడేది ఎక్కడుంది? నేనేమన్నా అంటే, రూపాయి ఇక్కడి నుంచి పోతుంటే ఆటాన కూడా వస్తలేదు వెనుకకు. లెక్క చూసుకోండి, 2,72,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలు పన్నుల రూపంలో కట్టినారు. మీకు కావాలంటే వివర సహితంగా ఆధార సహితంగా నేను ఇస్తా. తెలంగాణకు ఈ 6 ఏళ్లలో కేంద్రం నుంచి వచ్చింది డెవల్యూషన్ ద్వారా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా 140,000 కోట్లు. రూపాయి కడితే ఆటానే ఇంకకు వస్తే దాన్ని ఇచ్చుడని నువ్వు అంటావా? నువ్వు అనకపోయినా అనటం కానీ సిగ్గుండాలనా? ప్రజలు కూడా ఆలోచించాలి, ఇది ఎంతవరకు వాస్తవం, ఏది వాస్తవం, ఏం మాట్లాడుతున్నారు. ఏదైనా మనకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన దానికంటే అదనంగా ఇస్తే, సెంట్రల్ షేర్లోంచి అదనంగా ఇస్తే అది ఇచ్చినట్టు లెక్క. నేను మళ్ళీ అడుగుతాను, ఇందాక అమ్మాయిని అడిగి మళ్ళీ నేను కూడా అడుగుతాను, హైదరాబాద్లో నువ్వేం చేసినావు 5 ఏళ్లలో జిహెచ్ఎంసి నీకు ఇచ్చిన తర్వాత అంటే? నేను 100 పనులు చూపెడతాను, 100 బిల్డింగ్లు చూపెడతా, రోడ్లు చూపెడతా, టాయిలెట్ చూపెడతా, మార్కెట్లు చూపెడతా, స్పోర్ట్స్ కాంప్లెక్స్ చూపెడతా, ఒక్క పని చూపెట్టమని కేంద్ర ప్రభుత్వం మేము పని చేసినాం హైదరాబాద్లో, ఒక్కటి ఏదన్నా ఒకటి చూపెడతావు? కిషన్ రెడ్డి గారు చూపెడతారా, లేకపోతే ఇంకెవరైనా మంత్రి గారు పెద్ద పెద్దలు వచ్చి చూపెడతారు? ఒక్కటి చూపెట్టమనండి, దాన్ని ఒక్క పని. ఫలానా పని హైదరాబాద్ కోసం, వాళ్ళు కూడా ఢిల్లీలో ఉన్నారు కదా, గవర్నమెంట్ నడుస్తుంది కదా, మరి హైదరాబాద్ కూడా తెలంగాణలో, తెలంగాణ కూడా భారతదేశంలో అంతర్భాగం కదా, ఒక్క పని ఏదన్నా, దాన్ నథింగ్. వరదల్లో హైదరాబాద్ ఇబ్బంది పడుతుంటే ఒక రూపాయి ఇయ్యనోడికి హైదరాబాద్ లోటేస్తారా? ఎవరన్నా ఆలోచన ఉన్నవాళ్ళు కేంద్రంలో ఉండి, కర్ణాటకకైతే 4 రోజుల పైసలు, గుజరాత్కైతే వరద రాకముందే పైసలు, వరదలాగా పైసలు, హైదరాబాద్కి మాత్రం రావు. నేను ఇంకోటి అడుగుతా ఉన్నా ఈరోజు, మీరు ఆలోచించండి, ఒకవైపేమో ఇట్లా మాట్లాడతారు, ఇంకోవైపేమో మాట్లాడితే హిందూ ముస్లిం వాళ్ళకి తెలిసిన విద్య కదా ఒకటే, ఎంఐఎం టీఆర్ఎస్, ఇండియా పాకిస్తాన్,
లోకల్ ఎలక్షన్ల హైదరాబాద్ ఎలక్షన్ల ఏం చేస్తావో చెప్పు, చెప్పు. నువ్వు లక్ష కోట్లు ప్రకటిస్తావా చెప్పు, లక్ష కోట్లు ప్రకటిస్తాం హైదరాబాద్ కానీ చెప్పు. నీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నావు కదా, అది చెప్పరు. ఓన్లీ హిందూ ముస్లిం, ఇండియా పాకిస్తాన్, అక్బర్ బిన్ లాడెన్, ఇంకేది కొత్త కొత్త పెట్టింది కదా ఈ మధ్యన ఈ పిచ్చి మాటలు తప్ప ఒక్క మాట ఏదైనా పనికొచ్చే మాట, హైదరాబాద్ ప్రజలకు పనికొచ్చే ఒక్క మాట చెప్తుండ్రా. అట్లాంటిలో కోటేయాలన్నా ఏం ముఖం పెట్టుకున్నాడు తర్వాత చేసిన ఆరేళ్ళలో చేసిన ఒక్క పని చెప్పమనండి. ఆ ఛాలెంజ్ సార్ విరాట్ గారు. సార్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మీరు బలహీనపరచడం ద్వారానే భారతీయ జనతా పార్టీకి బలాన్ని చేకూరుస్తున్నట్లు చర్చ జరుగుతుంది, దానిపై మీరు ఎలా స్పందిస్తారు ఒకటి. రెండవది, ప్రభుత్వ పథకాలపై కావచ్చు, ప్రాజెక్టుల నిర్మాణం మీద కావచ్చు, వేలాది కేసులు, కోర్టు నిండా కేసులు పడ్డా వాటిని చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నటువంటి ప్రభుత్వం ఒకే ఒక్క ఇళ్ల కేసును ఎందుకు అడ్జేయలేకపోతుంది? కోర్టు చెప్పినప్పటికీ కూడా కోర్టు రెండు స్థలాల్ని స్వాధీనం చేసుకొని ప్లాటింగ్ చేయండి, డెవలప్మెంట్ చేయండి, కబ్జా చేసుకోండి అని చెప్పినప్పటికీ కూడా పనుల్లో పురోగతి లేదనే ఒకటి ఆందోళన వ్యక్తం అవుతుంది. దాని మీద మీరు ఎందుకంటే ఆనవాయితీగా ప్రతి జిహెచ్ఎంసీ ఎన్నికలు, మేము కూడా గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మిమ్మల్ని నేనే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే క్వశ్చన్ వేయడం జరిగింది. రెండు సార్, చివరిది హెల్త్ కార్డు అది ఒక ప్రధాన సమస్య హైదరాబాద్ నగరంలో. ఏ కార్పొరేట్ ఆసుపత్రి కూడా హెల్త్ కార్డుతో ఆసుపత్రి దరిదాపు రానివ్వట్లేదు. దీని మీద దూసరా వారు తీసరే కా పెళ్లి బోల్ దేతా హూం. ఆజ్ ముజే పూరే రియాసత్ రియాసత్ హిందుస్తాన్ మే, పూరే రియాసత్ మే, పూరే ముల్క్ మే ఏక ఐసీ గవర్నమెంట్ దిఖాఓ జిస్నే జర్నలిస్ట్ వెల్ఫేర్ కే లియే 100 కరోడ్ రూపాయా దియా. కోయి హై తెలంగాణా కే అలావా? కోయి భీ నహీ హై. मेरी गुजारिश आपसे यह है कि कुछ और पूछने से पहले पहले ये तो बता दिया करो कभी का एक बार कि हमने भी कुछ किया भाई, जर्नलिस्टों के लिए हमने कुछ किया, वकीलों के लिए किया. नहीं नहीं, मैं तफसील में बोलना चाह रहा हूँ तेलुगु लगे पालना. वो जर्नलिस्ट हेल्थ कार्ड लो, जर्नलिस्ट इल्ल स्थलालु अडिगिनप्पुडु नेनु एमडुगुतुन्ना अंटे जर्नलिस्ट कोसम 100 कोट्लु केटायिंचिन प्रभुत्वं ई भारतदेशंलो एक्कडैना ई राष्ट्रंलोनु उंदा? బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్కడన్నా ఒకరు ఉన్నారా? ఒకటి. రెండవది, మీరు ఇండ్ల స్థలాల గురించి అన్నారు. మీరు అన్ని కేసులు కొట్లాడి గెలుస్తున్నారు, వందల కేసులు, ఇదెందుకు గెలుస్తలేరు అంటున్నారు. మీ కళ్ళ ముందే కదా ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టుకు కూడా అక్కడ పెద్ద మనుషులకు కూడా విజ్ఞప్తి చేసి, మీ కళ్ళ ముందు మీ అసోసియేషన్ వచ్చినప్పుడే వారికి కూడా విజ్ఞప్తి చేసినారు. నేను అంతకంటే ఎక్కువ చెప్తే బాగుండదు, ఫోన్ చేసి మరీ విజ్ఞప్తి చేసినారు, మా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. నేను కూడా చెప్తా ఉన్నా, మున్సిపల్ మినిస్టర్గా మీరు నాకు గతంలో విజ్ఞప్తి చేస్తే ఆ ల్యాండ్ కూడా మీకోసం ఫెన్సింగ్ కూడా అయిపించి నేనే పెట్టాను. ఓన్లీ థింగ్ ఇస్ వేర్ అవైటింగ్ కోర్ట్ క్లియరెన్స్. అది ఎప్పుడు వస్తుందో ఇంకా కోర్టులో మీకు తెలుసు, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ లాస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు చెప్పేది ఎస్ అఫ్కోర్స్, ఇంకా ఫౌండేషన్ ద్వారా కూడా కరోనా ఎఫెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా మన వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఇప్పించింది ప్రభుత్వం, మీ ప్రెస్ అకాడమీ చైర్మన్ గారు మన నారాయణ గారు. కాబట్టి ఇవంతా ఒకవైపు. మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ మర్చిపోయాను, పెద్ద సవాల్ కదా. అచ్చా అచ్చా, ఇక్కడ గమ్మత్ ఏంటంటే విరాట్ గారు, కాంగ్రెస్ నాయకులు మాట్లాడితే కాంగ్రెస్ ప్రభుత్వం లేదు, ఆయన మర్చిపోయారు, నేను మర్చిపోయాను. కాంగ్రెస్ నాయకులు మాట్లాడితే ఏమంటారంటే వీళ్ళు బీజేపీ ఒకటంటారు, బీజేపీ వాళ్ళు మాట్లాడితే ఏమంటారు మీరు కాంగ్రెస్ ఒకటంటారు, మేము టీఆర్ఎస్ ఒకటారు, మేము కాంగ్రెస్ ఒకటని బీజేపీ వాళ్ళు అంటారు. ఇక మోడీ గారు వాళ్ళు వీళ్ళు వస్తేనేమో ఒక ఆయననేమో మమ్మల్ని కాంగ్రెస్ బీ టీం అంటాడు, ఇంకో ఆయననేమో మమ్మల్ని బీజేపీ బీ టీం అంటాడు. హమ్ కిసీకే బీ టీం నయ్యే, హమ్ తెలంగాణ అవామ్కి ఏ టీం, తెలంగాణ అవామ్కి సాథ్ హమారీ జిందగీ జుడీ హై, హమ్ కిసీకే అండర్ నహీ కామ్ కర్తే. ఆఖరి బాత్ మే కహనా చాతా హూం, కాంగ్రెస్ బలహీన పడ్డది అంటే అది వాళ్ళ అంతర్గత వ్యవహారం, వారు బలహీన పడ్డారు అంటే దానికి ఒక కారణం కాదు, వారు సంస్థాగతంగా వారు బాగాలేకపోతే బలహీన పడతారు దానికి.